నమస్కారమండి భరతమాత అన్నద వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి గాను శ్రీమతి వి శైలసుత గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు శ్రీమతి శైలసుత గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వి శైలసుత గారి భర్త గారు మిదనకుల గోత్రస్య 12వ మాసికం సందర్భంగా అలాగే క్రీస్తు శేషులవి భాష్యకారుల గారి పన ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే మాస శుద్ధ శ్రావణ మాస శుద్ధ చతుర్దశి రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరియు క్రీస్తు శేషులు శ్రీవి భాష్యకారుల గారికి నమస్మాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ శేకర్ల గారికి నవేద్యం సమర్పించడం జరిగింది మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీవి భాష్యకారుల గారి గురించి ఒక రెండు మాటలండి మా హృదయ పలకలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం అనురాగానికి చిరునామా మీ హృదయం మీరు వేసిన అడుగు ఆదర్శం నడిచిన దారి సదాశయం మీరే మార్గదర్శి ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దార్చూపారు అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధురస్మృతలతో సదా అపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీవి భాష్యకారుల గారికి నమస్సుమాంజలి అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి వి శైలసుత గారికి అలాగే శ్రీవి సాయి సంపత్ అబ్రూప్ గారికి శ్రీమతి వి వినిలా గారికి చిరంజీవి అవ్యాంశ్ గారికి సాయి అనూప్ గారికి శ్రీమతి గంగా నీరజ గారికి అనిల్ విన్నా గారికి శ్రీ శ్రీధర్రావు గారికి శ్రీమతి దుర్గా నిర్మల గారికి దీర్ఘాయుష్ మాన్భవ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు దీర్ఘాయుష్ మాన్భవ అలాగే వినిలా శ్రీమతి వినిలా గారికి నీరజ గారికి దుర్గా నిర్మల గారికి దీర్ఘ సుమంగళి భవ మీరు నిండు ముత్తయత్నం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడో ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్ మహానుభవ అలాగే శ్రీమతి వి శైలసుత గారు మరియు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాం ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్ అరటి పండ్లు అలాగే స్వీట్ జిలేబీ అలాగే రైసు అలాగే బెండకాయ వేపుడు అలాగే క్యాప్సికం మసాలా అలాగే టమాటా పప్పు అలాగే సాంబారు అన్నదాత అన్నదాత సుఖీభవ 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 నేను చెప్తా చెప్పకపోతుంది.